అయ్యా, శుభోదయం అండి. మరి ఈనాటి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన తెనాలిలో ముద్దపప్పు సప్తాహాలు. అవునండోయ్, తెనాలిలో ముద్దపప్పు సప్తాహ మహోత్సవాలు. రండి 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 రండి, తెనాలి వెళ్ళిపోదాను రండి. పూర్వం మన తెనాలి ఉంది కదా, తెనాలి రామలింగేశ్వరపేటలో మణమ్మగారి మఠంలో ప్రతి ఏడాది కూడా మాఘమాసంలో వార్షిక ముద్దపప్పు సప్తాహం ఘనంగా జరిగేదండి బాబు. తెనాలి చుట్టుపక్కల గల 6 అగ్రహారాల నుండి వేద పండితులే కాక ముద్దపప్పు ప్రియులైనటువంటి ఇతర కులాలు వర్ణాల వారు కూడా మరి ఈ సప్తాహానికి వేయించేసి ఆ ముద్దపప్పు సప్తాహపు 7 రోజులు ఆ ముద్దపప్పు భోజనం, ఆహా ఓహో, ఆ ముద్దపప్పు భోజనం గావించి మఠం నిద్రలో గావించి తిరిగి వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయేవారండోయ్. మాఘశుద్ధ పాడ్యం నాడు చెయ్యి తిరిగినటువంటి నరసరావుపేట వంట వారు కొల్లూరు గ్రామపు పొలాల్లో పండిన 7 వయసు గల కందిపప్పు వాడి బాగుగా గజ భాగోణీలలో గోధుమ రంగు బారే వరకు వేయించి అటుపిదప బాగుగా ఉడకబెట్టి ఉప్పు పసుపు వేసి దివ్యమైన ముద్దపప్పు వండేవారండి బాబు. ఆ ముద్దపప్పుకు అనుపానాలుగా అంగలకుదురు పొల్ల దోసకాయలు వాడి అనకాపిల్లి ఆవపిండి మరి అట్లాగే చిన్నరావు గ్రానుగ్గా నువ్వుల నూనె బుడంపాడు ఎర్ర మిరపకాయలు కొట్టిన కారము వేటపాలెం రాళ్ల ఉప్పు తగు పాళ్ళలో వేసి దేవతా దోసకాయ తయారు చేసేవారండి బాబు. అంతేకాక మరి వలివేరు మెట్ట పొలాలలో కాసినటువంటి ఎర్ర గుమ్మడికాయలు ముదురు బెండకాయలు వాటి యొక్క ముక్కలు బాగా తగిలించి ప్రశస్తమైన ఇంగువ తిరగమోత పడవేసి గొప్ప గుమ్మడి ముక్కల పులుసు చేసేవారండో. ఆ వాసన 200 గ్రామాలకు అలా సువాసనలాగా ఆస్వాదించేవారు ఆ వాసన్ని. మరి తెరాలి మరి పక్కనే ఉంది కదా అనంతారం, ఆ అనంతారంలో పండినటువంటి వడ్ల దంపుడు బియ్యంతో నా సామిరంగా మెత్తగా వేడన్నం ఉండేవారండి. ఇక పోతే వేజెండ్ల గ్రామపు నల్లటి గోకు తేలుతున్నటువంటి బర్రె నెయ్యి సిద్ధం చేసేవారు నెయ్యి వేయటానికి అన్నంలోకి. ఇక సంఘం జాగరణ ముడి ఉంది కదా, సంఘం జాగరణ ముడి బర్రెలు బకింగ్హామ్ కాలువ తీరాన గడ్డి మేసి ఇచ్చినటువంటి చిక్కటి పాల జిడ్డు గడ్డ పెరుగుందే, అది 15 కుండలలో తోడుబెట్టి సిద్ధం చేసేవారు పెరుగన్నం కోసం. మరి ఇంగువ మిరపవడియారు అలాగే పెసర ఎర్ర అప్పడాలు వేయించి రెడీగా ఉంచేవారు భోజన ప్రియుల కోసం. ఏ మధ్యాహ్న భోజన వడ్డానికి ముందు ఆ తెనాలి పట్టణ వాస్తవ్యున్నారు కదా ప్రముఖ హరికథా భాగవతారు శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికథా కాలక్షేపం ఏర్పాటు చేసేవారు. ఎంతసేపు అనుకుంటున్నారు, 1 గంట పాటు. ఆ తర్వాత ఇంకేముందండి, పచ్చల తాడిపరు అరిటాకులు పరచి పంక్తులుగా వడ్డర చేయగా అందరూ ఆ ముద్దపప్పు భోజనం గావించి ఆహా ఓహో, ఏమందురా ఈ రుచి, ఆహారరా మైమలచి, ఈ రుచి విని అని చెప్పి, ఈ రుచి తిని అని చెప్పి తాదాప్యం చెందేవారండోయ్. ఇదే విధంగా మరి భాగశుద్ధ విదియనాడు, తదియనాడు, చవితి నాడు, పంచమి, షష్ఠి, సప్తమి దినాల్లో కూడా అదే ముద్దపప్పు, కానీ వేరువేరు రకాలైనటువంటి అనుపానాలు అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇహ కాలక్షేపానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. మరి ఇతర హరికథ పితామహులతో హరికథలు చెప్పించడం, బుర్రకథలు చెప్పించడం, పురాణ పట్టణ కాలక్షేపాలు బాగులే. తెనాలి ఏముందండి, సాంస్కృతిక కార్యక్రమాలకు మరి ఆర్టిస్టులకు పెట్టింది పేరు తెనాలి మహానగరం. అట్లాగే ఈ ముద్దపప్పు సప్తాహాలు మరలా తిరిగి రావు కదండి. ఒక్కసారి ఆ పాత రోజులను గుర్తుకు చేసుకుంటే భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ కరావులే అని పాడుకుంటూ ఉండాలి. మరి నిజంగా ఆ రోజుల్లో
ఇప్పటికీ బతికున్న వాళ్ళు ఉండేటట్టే ఆ రోజుల వాళ్ళు ఆ ముద్దపప్పు సప్తాహాలను తలుచుకుంటూ ఆనందానుభూతిని చెందుతారు. ఈ మాఘమాసం వచ్చిందంటే లేదు, ఇప్పుడు మనం చెప్పుకున్నదే విని తృప్తిగా ఆనందంగా ఒక పెద్ద విస్తరిలో ముద్దపప్పు వేసుకొని దానికి తగ్గట్టుగా కాంబినేషన్ కూరలు పచ్చళ్ళు వేసుకొని తింటున్నట్టుగా మురిసిపోదాం, మరి తప్పదు కదా. జై హింద్, తెనాలి ముద్దపప్పు సప్తాహానికి. జయహో, తెనాలి ముద్దపప్పు సప్తాహానికి. స్వస్తి భవదీయుడు నారు మంచి.